ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్నటి దాకా మనం శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయంలో 37వ శ్లోకం దాకా చూసామండి. దేనిలో అయితే అర్జునుడు ఎదురుపక్షంలో ఉన్న గురువుల్ని, మేనమామల్ని, తర్వాత ఆ పుత్ర సమానమైన వాళ్ళని చూసి, అరే వీళ్ళందరినీ చంపి నేను ఒకవేళ స్వర్గాధిపత్యం లేకపోతే త్రైలోకాధిపత్యం సాధించిన దాని నుంచి నాకు వచ్చే సుఖమే ఉంది, ఇది నాకు వద్దు ఆయన అనుకున్న వైనం చూసాం. ఇవాళ కూడా అదే ఆయన కొనసాగిస్తూ ఆ 38-39 శ్లోకాలు కూడా ఆయన అంటున్నారు. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతనః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథంన జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఇప్పుడు ఎదురుపక్షంలో ఉన్న కౌరవుల సైడు ఎవరైతే అక్కడ యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళు దురాశతో వచ్చారు, వాళ్ళ ఆలోచనలే కూడా భ్రష్టు పట్టిపోయాయి. బంధువులు శరణాశ్రం అవుతారని కానీ, మిత్రులపై కక్ష కట్టి వచ్చామని కానీ, మిత్రుల్ని చంపుతామని కానీ అవన్నీ వాళ్ళు ఎక్కడ ఆలోచించట్లేదు. దానివల్ల దోషం మనకు తెలుస్తోంది. అంటే ఇలా మన వాళ్ళని మన అనుకున్న సంపదని దోషం మనకు అర్థమవుతున్నా, అది అర్థమైన మనం కూడా దాని గురించి పట్టించుకోకుండా మనం కూడా వాళ్ళలాగానే ఇంకా ముందుకు పోయి యుద్ధాన్ని మనం కొనసాగించి మన వాళ్ళని చంపడం అది ఎంత పాపమో మనకు తెలుసు కదా, వాళ్ళకి తెలిగిపోయినా. అటువంటి దుర్బుద్ధి పని వాళ్ళు చేసినా మనం కూడా దాన్ని ఎందుకు చేయాలి, ఈ పని మనకు వద్దు అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక అశ్వత్థామ చేసిన పని మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ మహాభారత యుద్ధం జరుగుతుందో అందరూ కూడా అందరూ ఆ ఈ ఉప పాండవులు అందరూ కూడా పడుకున్న సమయంలో అశ్వత్థామ వచ్చేసి వాళ్ళని చంపారని చెప్పేసి ఆ ప్రయత్నం చేయడం అవన్నీ కూడా మనకు తెలుసు. ఆ టైంలో ఆ రాత్రి వేళ ఎప్పుడైతే ఆ ఐదుగురు పుత్రులను సంహరిస్తాడో అప్పుడు అర్జునుల వారు ద్రౌపది దగ్గర శపథం చేసి అశ్వత్థామను పట్టుకుని పశువులా తీసుకొచ్చేసి చంపరాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా అక్కడ గురుపుత్రుడైన వాడు అశ్వత్థామని చెప్పేసి అక్కడ ద్రౌపది వారించడం వద్దు, నాలాగానే అవతల ఆ పిల్లలతో ఈ అశ్వత్థామని చంపితే ఆయన యొక్క తల్లి బాధపడడం నాకు ఇష్టం లేదని చెప్పేసి తన ఐదుగురు కుమారుని కోల్పోయినా సరే ఆవిడ పెద్ద హృదయం చేసుకుని అటు ఆ పిల్లల్ని చంపి ఆ తల్లికి మళ్ళీ ఇలాగే ఒక పుత్రశోకం మిగిలించవద్దు అని చెప్పేసి ఆవిడ కోరుకోవడం, ఆ తర్వాత కృష్ణుడు కూడా దానికి ఒక సూచన చేయడంతో కేవలం అశ్వత్థామ యొక్క ఆ శిఖని ఖండించి ఆ తర్వాత ఆయనకున్న ఆ మణిని ఖండించేసి ఆయన్ని వదిలిపెట్టడం, ఇవన్నీ మనకు తెలిసినవే. అంతగా పగతో ఉన్న అర్జునుడు, అప్పుడు అంత కోపంతో ఉన్న అర్జునుడు, ఎవరైతే భీముని మాటలు విని అంతే ఊపుతో వాళ్ళ మీద యుద్ధం చేద్దామని వస్తా ఉన్న అర్జునుడు, ఎవరైతే వాళ్ళ యొక్క అడిగిన వాళ్ళకున్న అర్హతకు తగ్గిన ఆ రాజ్యాన్ని కూడా ఇవ్వకపోవడంతో ఎవరైతే కోపంగా వచ్చారో అర్జునుడు, ఇవాళ యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా యుద్ధం చేయను, ఎందుకంటే నే యుద్ధం చేసి మన వాళ్ళని చంపుకుని ఆ రక్తపుకుడిని నేను దాంతో ఏం భోగిస్తాను అనుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే దురాశతో విచక్షణ కోల్పోయిన కౌరవులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ ధర్మబద్ధంగా ఉండి తమ యొక్క రావాల్సిన దాన్ని కూడా పొందలేక అన్ని విధాలుగా పాటుపడ్డ ఇక్కడ పాండవులు ఉన్నారు. ఆ పాండవుల పక్షంలో ఉన్న అర్జునుడు ఇవాళ మాట్లాడుతూ ఒక విధంగా వాళ్ళకి నేను వాళ్ళని చంపలేను, ఈ హత్య నేను చేయలేను, దాని బదులు నేను నిరాయుధుడిగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను చంపినా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటున్నాడు. 40వ శ్లోకానికి వెళ్తే ఎందుకు వద్దంటున్నాడంటే ఇప్పుడు చెప్తున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనా ధర్మేనస్తే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. దానికి రీజన్ చెప్తున్నాడు, ఏమంటాడు, మనం ఇంతమందిని చంపడం వల్ల వంశనాశనం అవుతుంది, ఎప్పుడైతే వంశనాశనం అవుతుందో వంశాచారాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి, వంశాచారాలు ఎప్పుడైతే భ్రష్టు పట్టిపోతాయో కుటుంబంలో ఉన్నాడందరూ కూడా అధర్మ పనులు అవుతారు. చూడండి, ఇక్కడ అర్జునుడి దుఃఖం తన స్వలాభేపేక్ష కాదు, ఆయన తన గురించి దుఃఖించట్లేదు. అందుకనేది అర్జున విషాద యోగమైంది. అర్జున విషాదంలో మిగిలిపోలా, అర్జున విషాదం అంటే కేవలం ఏదో ఆయన తను సాధించడానికని చెప్పేసేసి అది రాకపోతేనో దేని గురించి ఆయన అడవట్లా, ఇలా ఎప్పుడైతే నేను ఇంతమందిని చంపుతానో, ఎందుకంటే నాకు నాకు గెలవను అన్న ఆయనకి ఎక్కడ గెలవను అన్న బాధ ఎప్పుడూ లేదు, ఆయన గెలుస్తానని నమ్మకంతో ఉన్నాడు. ఆ గెలుపు గురించని నేను ఎదురుకుండా ఉండవాళ్ళు నేను చంపాల్సి వస్తుంది కాబట్టి అలా చంపడం వల్ల వంశనాశనం అవుతుంది, కులంలో ఉన్న పెద్దలు నాశనం అవుతారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. ఎప్పుడైతే కుల పెద్దలు ఎప్పుడైతే పోతారో, వంశంలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళు ఎప్పుడైతే పోతారో, అప్పుడు ఆ వంశంలో ఉన్న ఆచారాలు
కనపడకుండా పోతాయి, అవన్నీ కూడా సమస్య పోతాయి. ఎందుకంటే ఈ కులాచారాలు వంశాచారాలు ఇవి మనకు కనుక కంటిన్యూ అవ్వాలంటే ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా ఇలా చేయాలి అలా చేయాలి అంటూ వెళ్తున్నప్పుడే ఆ కులాచారాలు సనాతనంగా వస్తున్న ఆ వంశాచారాలు ఇవన్నీ కూడా మనకు కంటిన్యూ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద వాళ్ళు పోతారో అప్పుడు రానురాను ఆ వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది, ఆ వంశాచారాలను కూడా మొత్తం కూడా కనబడకుండా పోతాయి. దాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు ఆచారాలు సనాతనాలను పాటించకుండా పోతావో అప్పుడు ఆ వంశంలో ఉన్న మెంబర్స్ ఎవరైతే అంటే కులంలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అధర్మ పరులు అవుతారు. ఎందుకంటే ఆచారాన్ని కూడా మనకి ఎప్పుడు పెట్టిన అన్ని ఆచారాలు మనల్ని ధర్మబద్ధంగా ఉండడానికి మనకి లీడ్ చేస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే మనం ఈ ఆచారాన్ని వదులుతామో మనకి వచ్చిన పద్ధతిలో మనం చేసుకుంటూ పోతామో అది ఈరోజు మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఒక ఆచారంగా ఉన్న వాటిని ఇవాళ కేవలం వాటిని ఒక చూపించుకుందుకు డాంభికంగా మనం చేసుకోవడం అలా చేసుకుంటూ పోవడం వల్ల దానిలో వచ్చే ఎఫెక్ట్స్ మనకి చాలా తెలుస్తూ ఉంటాయి. అలాగా ఎప్పుడైతే ఆచారాన్ని ఆచారంగా కాకుండా పెద్దలు చెప్పిన విధిగా కాకుండా పెద్దలు నుడిగిన విధంగా కాకుండా సాంప్రదాయంగా వస్తున్న పద్ధతిగా కాకుండా ఎప్పుడైతే మనం వదిలేస్తామో వదలడానికి కారణం ఏంటంటే ఆ కులంలో ఉన్న పెద్దలు ఆ వంశంలో ఉన్న పెద్దలు యుద్ధంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కోల్పోయినప్పుడు ఫర్దర్ జనరేషన్స్కి చెప్పడానికి ఆ వంశ పెద్దలు లేదా కులంలో ఉన్న పెద్దలు ఉండరు కాబట్టి ఆ వంశంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ ధర్మం అంటే ఏదో తెలియదు కాబట్టి వాళ్ళు అధర్మ పరులు అవుతారు. అధర్మ పరులుగా అవడం వల్ల వాళ్ళు ఆ ధర్మాన్ని వదిలేసేసి అధర్మంగా చరించడం వల్ల వంశం భ్రష్టం అవుతుంది, కులం భ్రష్టం అవుతుంది, దానివల్ల ఆ సమాజం కూడా భ్రష్టత్వాన్ని పడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆ కుటుంబ పెద్దల యొక్క మరణం. అటువంటి కుటుంబ పెద్దల మరణం కేవలం మనం చేస్తున్న ఈ యుద్ధం వల్లే జరగబోతోంది కాబట్టి ఇటువంటి యుద్ధంలో అలా కులాలు వంశాలు నాశనం అవడం కంటే నన్ను నేను ఆయుధం పట్టినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు వారి పుత్రులు వచ్చి నన్ను వారు చంపినా నాకు సంబంధమే కానీ నేను మాత్రం కత్తి దూసి వాళ్ళని చంపను, నాకు ఈ రక్తపు కూడా వద్దు, ఎందుకంటే సంపాదించి ఆ సంపాదించిన దాంతో నేను ఎవరితో అయితే దీన్ని పంచుకోవాలనుకుంటున్నానో వాళ్ళే యుద్ధంలో లుప్తమైపోయినప్పుడు నాకు ఇటువంటి ఏమి కూడా వద్దు కృష్ణ, నాకు ఈ యుద్ధం వద్దు, ఈ విజయం వద్దు, ఈ త్రైలోకాధిపత్యం వద్దు అని చెప్పేసి శ్రీకృష్ణుల వారితో అర్జునుల వారు ఇప్పటిదాకా ఈ 40వ శ్లోకం దాకా విన్నవించిన తీరు చూసామండి. రేపు మిగిలిన శ్లోకాలు చూద్దాం. స్వస్తి.